నేనండికేడర్ అదే నేను కొండతర్రా చెలకొండర్ పోనరా రెండు నెలలు అడుగులు ఉంటామని చెప్పాను కదా ఫ్రెండ్స్ రెండు నెలలు అయితే అడుగులు ఉండలేకపోయాం ఎందుకంటే జిగుడు పంట పోత వచ్చింది అలాగే పింఛు కూడా బాధిగిందండి దేవుడికి కరెక్ట్గా ఇంకా మేము సంతోషంగా ఆనందంగా ఏరుకుందాం అనుకున్నాం ఆ టైంలోనే వర్షాలన్నీ బాగా పడిపోయండి రెండు మూడు రోజులు పడిపోయాయి ఈ పడిపోయిన వాళ్ళ జిగుడు పంట అనేది చాలా లాస్ వచ్చింది అలాగే పిడుగులు పడి పశువులు కూడా చనిపోయింది చాలా చనిపోయాయి ఏదేమైనా ఈరోజు అయితే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంకొకసారి దులుపుదాం జీడి చెట్టు పైన ఉన్న పొల్లన్నీ దులిపానండి మీరు అడగచ్చు మరి జీడి చెట్టు ఇలా దులిపినప్పుడు పూత అన్నది ఉంటుంది కదా కొండతర రోజు మరి అది రాలిపోద్దని అల్లడం ఒక వీడియోలో చెప్పానండి దీనికైతే పూతలేదు అలాగే పొల్లు అక్కడక్కడ ఉన్నాయండి మొత్తం దులిపేసాం ఇంకేమీ లేవు ఇంకా మొత్తం అన్నీ ఏరుకోవడమే దులపడం అయితే బాగా దులిపేసానండి దులపడం అయితే బాగా దులిపేశాను ఇవన్నీ ఆరిపోతే మనకి నడుము మడిపోద్ది కొంచెం బేగా ఏరుకుందాం ఈ జీడిపళ్ళు అన్నయ్య ఈ జీడిపళ్ళు అన్నీ ఒక దగ్గర పోగేస్తానండి మా అమ్మ మా నాన్న వచ్చి జీడి పెక్కల నుంచి జీడిపొట్టు వేరు చేస్తారు జీడి పెక్కలన్నీ ఒక బకెట్లోకి ఏరుకుంటారండి ఈ చెట్టు జీడిపప్పు అన్నది చిన్నదండి జీడిపండు కూడా చిన్నదే పప్పు కూడా చాలా చిన్నది ఉంటుందండి వేరే చెట్టుకి వెళ్ళి పెద్ద జీడిపప్పు పెద్ద పండు కూడా మనం తీసుకుందాం ఈ చెట్టు అయితే సరిపో పప్పు కూడా అంతలా రాదండి వేరే చెట్టుకి వెళ్దాం ఇవన్నీ పోగేటేసుకొని అదంటే ఇంకెందుకు లేటు వెళ్ళిపోదాం వేరే చెట్టుకి జీడి తోటలో ఉన్న పిక్కలన్నీ ఒక కుప్ప కింద పోసానండి ఎందుకంటే మా అమ్మ మా నాన్నగారు ఈ పిక్కలన్నీ ఏరలేరు ఇక్కడ చాలా ఆకులు ఉన్నాయండి ఈ ఆకు మీద అడిగి జారిపోయి పడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేనే పిక్కలేరి ఇలా కుప్పల కింద పోగెడుతున్నాను ఇదిగోనండి మా అమ్మగారు మా నాన్నగారు ఇప్పటిదాకా రిలిసి నించున్నారు మా అమ్మగారు అయితే నించున్నారు మా నాన్నగారు అయితే ఒప్పుకుతూ అలాగా పిక్కలన్నీ రిలుస్తున్నారు మనకి పెద్ద పిక్కలు కావాలండి ఇందులో మంచి పిక్కలు తీసుకుందాం ఇది ఈ మాత్రం సైజు పిక్కలు కావాలండి చిన్న చిన్న పిక్కలు వద్దు మనకి ఈ మాత్రం పెద్ద పిక్కలు కావాలి మనకి ఆల్రెడీ కొన్ని పిక్కలు ఉన్నాయండి పెద్ద పెద్ద పిక్కలు అన్నీ తీసి అక్కడ పెట్టాను అది కూడా చూపిస్తాను మీకు రెండు నాతో పాటు ఈరోజు ఏరిన పిక్కలన్నీ ఆరబెట్టామండి ఇందుకు ఇలాగ ఆరబెట్టాలంటే మనం ఈ జీడిపొడ్డు నుంచి పిక్కలన్నీ వేరు చేస్తాం కదండి వేరు చేసినప్పుడు ఈ రసం అన్నది ఈ జీడి పిక్కలు కట్టుకుంటాయి అంటుకున్నప్పుడు మనం ఇలాగ ఆరయ్యపోతే మాత్రం బూజు అన్నది పడుతుందండి ఈ బూజు పెట్టినప్పుడు దళార మాత్రం ఇచ్చుకోడు ఈ పిక్కలు అన్నయ్యి చూసారా మా అమ్మగారు తెచ్చారు పిక్కలు ఇంటికాడ అయితే ఏదో కొంచెం పద్ధతిగా రెడీ అవుతాం కానీ ఇక్కడ అయితే మరి ఏం చేస్తామండి ఏ బట్టలతో ఏ బట్టలు ఉన్నాయి ఆ బట్టలతో పని అన్నది చేయాలి కొత్త బట్టలు వేస్తే మాత్రం ఒక్కసారి జిడ్డు పెట్టుకుందంటే మళ్ళీ ఒకలదండి ఆల్రెడీ జీడి ప్యాంట్ ఈరోజు వేసుకొచ్చాను నేను మొత్తం అంత జిడ్డు జిడ్డు అయిపోయింది ఇంకీ జీడి ప్యాంట్ జీడి పిక్కలకే వాడాలి ఇవనండి ఈరోజు మా అమ్మగారు మా నాన్నగారు ఇంటి ఏరిన పిక్కలు ఇవన్నీ ఇలా కొట్టుకోవాలి చూసారు కదండి తడి ఉంది ఇవన్నీ చాలా తడి ఉంది ఇది ఏం చేయాలంటే ఇలా ఆరబెట్టాలండి ఈ గాలికి అలాగే ఎండకి అన్నది ఆరిపోతాయి ఒక గంటలోకి ఆరిపోతాయండి ఈ జీడి పిక్కల్లోని పెద్ద పెద్ద జీడి పిక్కలు అన్నీ తీసానండి ఇవనండి ఈ మీకోసమే ఈ జీడిపిక్కలతోటి ఒక స్వీట్ తయారు చేయబోతున్నానండి అది ఎలాగో చూద్దాం నాతో పాటు రండి ఇవనండి ఇవన్నీ పెద్ద పెద్ద జీడి పిక్కలు అండి చూడండి ఎలాగున్నాయో లోపల జీడిపప్పు కూడా చాలా పెద్దగా ఉంటుందండి కొంచెం మరి ఈ జీడిపిక్కలు కాల్చినప్పుడు కొంచెం జాగ్రత్త అన్నది ఊహించాలి ఎందుకంటే లోపల జీడి ఉంటుందండి ఈ మన ఈ పిక్కలన్నీ మనం ఈ బిందులోకి ఎత్తుకుందామండి తీసుకుందాం మనకి కావాల్సిన జీడి పిక్కలు తీసుకున్నానండి ఒక కిలోన్నర ఉంటాయి అలాగే మీరు అడగచ్చండి కొండధర చాలా వీడియోలు జీడిపప్పు మీద తీసేవని మనకి జీడిపప్పునండి లైఫ్ ఇచ్చింది ఫస్ట్ గారి నుంచి ఇప్పటిదాకా ఈ జీడిపిక్కల మీద అలాగే జీడిపోల మీద ఆ జీడి చెట్టు మొత్తాన్ని జీడి చెట్టు మీద తీసానండి అలాగే చాలా బాగా ఆదరించినందుకు మీకు థ్యాంక్స్ అండి ఇలా జీడిపిక్కలు ఒక పోక్ కింద వేసుకున్నాం కదండి మనం ఏం చేయాలంటే సమానంగా ఇలా సర్దాలి సమానంగా బాగా సర్దుకోవాలండి కొంచెం దూరం దూరంగా సమానంగా సర్దుకుంటే మనకి కాల్చుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది
जीड़ी पेकल का मन की इला ताटकोमल कावाली कोमलाटे कावाल एंकंटे कोमल तो मन पैपाइन मन पैपाइन कालताई माड़पोत पिखना इला कोमल ने कावास इपड़ी कोमरे मैं वैग्चंद इकड़ते कोंड प्रांत दगड़ वाल अभी मन गेस इट पक गेदी अब मन एम चेयरेंटे वनक तिगे वनक तिगी मन वैग्चाली एंक गाला मन ईप कड़ी कोम कुट कदा अंकं इला का मंटे वैली मन कालो जीड़पेल चूसर कदा एंतो यह मन इट पक उड़दी अग्न मंट मन के ఇలా ఉండాలి ఇంకా కొమ్మలు తీసుకుందాం ఈ జీడిపికలు నాకు లైఫ్ ఇచ్చిందండి ఫస్ట్ మా బాగారు మా తోటలోకి వచ్చినప్పుడు జీడిపికలనే కాల్చాను కాల్చినప్పుడు సర్దా తీసుకున్నారండి వీడియో వీడియో తీసుకుని యూట్యూబ్ లో అన్నది అప్లోడ్ చేశారు ఇంటి బావ యూట్యూబ్ అన్నది చాలా మంది బ్యాడ్ కామెంట్స్ చేస్తారని చెప్పానండి కావతే లేదురా మంచి టాలెంట్ ఉంది నీలా అని చెప్పి మా బాగారు గుర్తించారు ఫస్ట్ గానే జీడిపికలు కాలినప్పుడు చాలా జాగృతగా ఉండాలండి ఈ జీడి అన్నది తూలిపోద్ది మనకి చూసారు కదా సౌండ్ అన్నది వస్తుంది అలాగే చాలా విధాలుగా కాల్చుతారండి ఈ జీడిపప్పు అన్నది జల్లుడులో కాల్చుతారు అలాగే కొండలో కాల్చుతారు అలాగే నేల మీద కూడా కాల్చుతారండి కొంచెం అనుకుండాలి కాల్చినప్పుడు మనము కూడా చాలా విధాలుగా కాల్చామండి జీడిపప్పు అన్నది ఆ వీడియో కూడా చూడండి తప్పకుండా మా బాగర్ అయితే చాలా దూరం నుంచి చేస్తున్నారండి వీడియో అన్నది మొత్తానికైతే జీడిపికలు మొత్తాన్ని కాల్చేయండి చూడండి పైపైనే కాల్చాలండి బాగా మాడిపోయి అంటే లోపల పప్పు కూడా మాడిపోద్ది బొగ్గైపోద్దండి అసలు పప్పే ఉండదు మనకైతే ఇలా కాల్చిన వల్ల లోపల ఉన్నది పప్పు చాలా బాగుంటదండి అది కూడా చూపిస్తాను ఇప్పుడు మనం ఒక రాయి తీసుకోవాలండి ఒక రాయిలా తీసుకొని ఈ పిక్కలని ఇలా రాయిపైన ఎత్తాలి ఎత్తిన తర్వాత ఇది ఉంది కదండి దీని మీద ఒక దెబ్బ వేసామంటే టక్ మన సౌండ్ వస్తుందండి ఇలా వచ్చిందంటే జీడిపప్పు చాలా బాగా కాలిందని అర్థం చేసుకోవాలి మాకైతే కొంచెం అలవాటు కాబట్టి చాలా బాగా తీస్తాం అలాగే ఈ పప్పుతో ఏం చేయబోతున్నానో ఏ స్పీడ్ చేయబోతున్నానో చూడండి మీ అందరూ నచ్చుతాం అనుకుంటున్నానండి అలాగే ఎప్పుడైనా ఇలా స్పీడ్ చేసుకున్నాను అంటే కామెంట్ చేస్తే కామెంట్ చేసి చెప్పండి పప్పు అన్న చాలా పెద్దదండి చూడండి చాలా బాగుంది చూసారు కదా మేము కాల్చినప్పుడు పైప్ పైన కాలింది దిగునండి పై పొర కూడా చాలా ఈజీగా వస్తది మొత్తానికి అయితే తోటలో నుంచి ఇంటికి వచ్చామండి మీరు అడగొచ్చు కొండదరాజు అక్కడే జీడిపప్పు పోసి అక్కడే బాగా కాల్చి అక్కడే చేయొచ్చు కదని అక్కడే చేద్దాం అనుకున్నామండి కాకపోతే ఏంటంటే ఈ రెండు రోజులు అన్నది అడవిలోనే బాగా వర్షాలు పడిపోతున్నాయి దానివల్ల అక్కడ చేయలేకపోయామండి ఇంటికి వస్తాం అక్కడ జీడిపప్పు అన్నది చాలా బాగా కాల్చుకోవాలండి చూసారు కదా ఎంత బాగా కాలిందో ఇలాగా మేమైతే 4 కేజీలు కాల్చామండి 4 కేజీలు అలాగే 4 కేజీలు 5 కేజీలు కాల్చామండి ఇలాగ బాగా కాల్చి పప్పు అనేది లోపల పప్పు అనేది తీస్తే 1 కేజీ వచ్చిందండి ఇది జీడిపప్పు 1 కేజీ వచ్చింది అలాగే 1/2 కేజీ బెల్లం అండి ఓ బెల్లం తీసుకోవాలి 1 కేజీకి జీడిపప్పుకి 1/2 కేజీ బెల్లం తీసుకోవాలి ఇది ఏంటంటే మనం తీసినప్పుడు అక్కడక్కడ ఈ పొరలన్న తీయడానికి చాలా కష్టపడతామండి మా అమ్మగారు మా నాన్నగారు అయితే ఈ పొరలను చాలా సులువుగా తీశారు అందువల్ల మనకి ఈ కేజీ పప్పు అనేది వచ్చింది మనకి ఈ జీడిపప్పు చెక్కి చేయడానికి కూర అనుకున్న ఒక దాక కావాలండి ఈ మనం దాక అంటాం ఫస్ట్ పొయ్యిపైన మనం పెట్టుకోవాలండి మంట అన్నది బాగా పెట్టుకోవాలండి పాత్ర బాగా వేడెక్కిన తర్వాత మనం 1/2 కేజీ బెల్లం ఇందులో అన్నది తీసుకోవాలండి ఇది అట్ల పళ్ళు అంటారు ఇలాగా ఈ బెల్లం అన్నది తీసుకోవాలి చూసారు కదా సౌండ్ ఎలాగొచ్చిందో అలాగా సౌండ్ వచ్చిందంటే బాగా వేడిగా ఉందండి బెల్లం పాకం అవ్వాలి కాబట్టి కొద్దిగా నేను నీళ్ళు వేసుకుంటున్నానండి మనకి తగిన నీళ్ళు వేసుకోవాలి అటు ఇటు కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలండి అడిగన్నది పడేస్తుంది మేము ఎక్కువ శాతం ఈ బెల్లం అన్నది వాడతామండి టీలోకి అలాగే డికాషన్లోకి ఈ బెల్లం అన్నది ఆరోగ్యానికి చాలా మంచిది ఎక్కువ వీలైనంత మట్టుకు మీరు కూడా బెల్లం వాడండి
బెల్లమైతే బాగా మరగాలండి ఈ పచ్చసన అన్నది పోవాలి అలాగే మంట కూడా చాలా బాగా ఎట్టుకుంటే ఈ బెల్లం అన్నది చాలా బాగా మరుగుతుంది ఈ బెల్లం అన్నది బాగా పాకం అయ్యిందో లేదో మనం ఒకసారి చూసుకోవాలండి మా అమ్మగారు ఏమన్నారంటే చిన్న ఒక చిన్న ప్లేట్ లోనే సగం నీళ్లు పోసి ఈ బెల్లం పాకం అన్నది ఆ ప్లేట్ లో వేస్తే కొంచెం దట్టిగా అవుతది అన్నారు చిన్న గడ్డగడ్డలు పడతది అన్నారండి ఇప్పుడు మనం చూసుకుంటే గడ్డ అన్నది ఏం పట్టలేదు అయితే ఇంకా మనకి తయారవ్వలేదండి ఇంకొక కాసేపులో అన్నది మనకి తయారైపోద్ది కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటానండి ముదురుగైందో లేదో మనకి పాకం బాగా మరిగిందో చూసుకుందాం మళ్ళీ ఇలా సేమనండి ఈ కంచం మీద నీళ్ళు ఉన్నాయి కదండి ఈ నీళ్ళ మీద పోసుకుంటే మనకి తిక్కిగా అన్నది తయారైపోయి ఉంటుంది బెల్లం ఒకసారి చూద్దాం చూడండి చాలా బాగా మనకి మరిగిపోయింది బెల్లం అనేది చూడండి చాలా జిగురు జిగురుగా ఉంటుంది కదా అలాగే ఇక్కడ కింద ముద్ద ముద్దలుగా అన్నది కట్టింది మనకి కట్ట సరిపోయిందండి ఈ పాకం అన్నది చూడండి ఓకే ఇప్పుడు మనం జీడిపప్పు అన్నది ఈ పాకంలో వేసేసుకుందామండి బాగా కలుపుకోవాలి చాలా దట్టిగా ఉంటుందండి మనం బాగా కలుపుకోవాలి చూడండి ఒకసారి అర కేజీ బెల్లం తీసుకున్నాండి కేజీ ఈ పప్పు అన్నది తీసుకున్నాం ఇప్పుడు ఈ కంచంలోకి మనం వంపుకుందాం ఆల్రెడీ నా ముందున రెండు కంచాలు ఉన్నాయి కదండి ఆ కంచాలకి నేను నెయ్యి రాసి ఉంచుకున్నానండి నెయ్యి రాస్తే మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ కంచంలోకి అన్నది తీసుకుందాం ఇంకో దాంట్లో వేసుకుందామండి వరగంట చల్లారి పెట్టుకోవాలండి చల్లారి పెట్టుకున్న తర్వాత ఇది అట్ల పళ్ళు అండి ఈ అట్ల పళ్ళతో తీసుకోవాలి స్లోగా మనకి అచ్చ అయితే చాలా బాగా వస్తుందండి కాకపోతే మొక్క మొక్కలు అనేది వస్తుంది ఏదేమైనా మనకి ఈ చెక్క అన్నది చాలా ఇంపార్టెంట్ అలాగే చాలా బాగుంటుంది వీలు కుదిరితే మీరు కూడా ఇంటికాడ తప్పకుండా చేయండి ఇదైతే చాలా బాగా వచ్చింది చూడండి అట్టి అట్టి పాలంగా వచ్చింది కంచం పాలంగా వచ్చిందండి రెండోది కూడా మనం తీసుకున్నాం మొత్తానికైతే ఇంత వచ్చిందండి అరిటాకులు వేసుకున్నాను మొత్తం అంతా మొత్తానికైతే సాధించామండి ఈ జీడి పోలుకులు చెక్కేనా చేసాం ఇంకెంత వచ్చిందండి రెండు కంచాలు తీస్తే ఇంత వచ్చింది అలాగే నేనైతే ఎక్కడ పంచదార వాడలేదండి అలాగే బెల్లంలోనే మనం తగిన నీళ్ళు పోసుకున్నాం కరెక్ట్గా మనం బెల్లం బాగా మరిగిన తర్వాత ఈ జీడిపప్పు అనేది వేయడం జరిగింది అటు ఇటు బాగా కలుపుకున్నామండి అలాగే బాగా కలుపుకున్న తర్వాత ఈ కంచలేక అన్నది పోసుకున్నాం కరెక్ట్గా అలాగే వేడి వేడిగా ఉండగానే పోసుకున్న తర్వాత బాగా సర్దుకున్నామండి సర్దిన తర్వాత అరగంట సేపు చల్లార్చుకున్నాం చల్లార్చిన తర్వాత తీసామండి అరిటాకులు వేసాం అలాగే దీన్ని రుచి ఎలాగుందో మీకు చెప్తాను చిన్న మొక్క తీసుకున్నాను చాలా బాగుందండి చాలా బెల్లం అలాగే జీడిపప్పు రెండు బాగా కలిసిన వల్ల బాగా మరిగిన వల్ల చాలా బాగుంది టేస్ట్ అయితే ఇది బలానికి అయితే చాలా మంచిదండి తప్పకుండా మీ పిల్లలకి వాడడం తప్పకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదే బెల్లం జీడిపప్పు తప్పకుండా రెండు కలిపి ఇలాగ చికెన్ చేసుకోండి ఈ జీడిపప్పు అన్నది నేను ఎక్కడ కొనలేదండి మా పొలంలోయే ఈ జీడిపప్పు అన్నది కోసి అలాగే కాల్చి ఇలాగ తయారు చేయడం జరిగింది బెల్లం అయితే కొన్నానండి అలాగే నాకన్నా మా అమ్మగారు అయితే చాలా బాగా చేస్తారు అప్పుడప్పుడు మా నాన్నగారు ఏం చేస్తారంటే భోజనం చేసిన తర్వాత ఈ చెక్కి అన్నది తింటారండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా బాగుందండి అలాగే మా గిరిజన ప్రజలు సంవత్సరానికి ఒకసారి ఇలాగ జీడిపప్పు చెక్కి అన్నది చేసుకుంటారు అదన్నీ ఈ సీజన్లో చేసుకుంటారండి ఎందుకంటే ఈ సీజన్ అయిపోయిన తర్వాత జూన్ నెల జూలై అక్కడ నుంచి మనకి జీడిపప్పు అన్నది దొరకదు ఈ నెలలోనే ఇలా చేసుకొని తింటారు చాలా బాగుంటుందండి వీలు కుదిరితే మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి ముగ్గు గణ సింబల్ నొక్కండి ఇట్లు మీకు ఏడారు కొనదర్రాజు నమస్కారం